చేగుంట మండలం వల్లపపూర్ గ్రామంలో నకిలీ సేంద్రియ ఎరువులను విక్రయిస్తున్న నలుగురు యువకులను అనుమానించిన రైతులు వారిని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో అప్పగించారు. మండల వ్యవసాయాధికారి జయశంకర్ విచారించి తెలిపిన వివరాల ప్రకారం నలుగురు యువకులు శ్రీ విజయ ఫర్టిలైజర్స్ పేరుతో చేగుంట, నార్సింగ్, చిన్నశంకరంపేట, రామాయణంపేట మండలంలో గల వివిధ గ్రామాల్లో నకిలీ ఎరువులను అమ్మినట్లు తెలిపారు. మొత్తం 750 బ్యాగులకు గాను సుమారు 375,000 రూపాయలను రైతుల నుండి వసూలు చేసినట్లు తెలిపారు. నకిలీ ఎరువులు అమ్మిన నలుగురు వ్యక్తులపై 420 కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో తిరుగుతూ ఎరువులు అమ్ముతున్న వారి నుండి ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని, అలాంటి వారిని నమ్మవద్దని మండల వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్ తెలిపారు. రైతుల ఫిర్యాదు మేరకు వల్లవాపూర్ గ్రామంలో బయో ఫెర్టిలైజర్స్ నకిలీ సేంద్రియ ఎరువులు అమ్మటంతో రైతులు ఫిర్యాదు మేరకు మేము ఈ కంపెనీ శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా అమ్ముతున్న ఎరువులని సీజ్ చేయడం జరిగింది. ఇవి రైతులు మనకి ఫిర్యాదు ఇచ్చారు. దీని మీద తదుపరి చర్యల కోసం 420 కేసు పెట్టి మనం పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా రైతులకు విజ్ఞప్తి చేయండి, ఏమనగా మన ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఊర్లోకి వచ్చి ఊర్లోకి వచ్చి అమ్మిన ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఏమీ కొనవద్దు. అలా ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వ్యవసాయ శాఖకు ఫిర్యాదు చేయండి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు ఈ కంపెనీ వాళ్ళు రామాయంపేట, నిజాంపేట మరియు చేగుంట మండలాల్లో సుమారు 750 ప్యాకెట్లు, అంటే 8 కేజీల ప్యాకెట్లు అమ్మడం జరిగింది. ఇది ఒక్కొక్క బ్యాగ్ వచ్చి ప్యాకెట్ వచ్చి 500 రూపాయలు, మొత్తం 750 బ్యాగులు కలిపి మనకి 375,000 పైచిలకు అమౌంట్ వస్తుంది. కానీ ఇదంతా వృధా, రైతులు వేసుకున్నా కానీ ఎటువంటి ఫలితం ప్రయోజనం లేదు కాబట్టి రైతులు వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. ఇంకా చేగుంట మండలం వచ్చేసరికి ఇక్కడ 22 సంచులు వల్లభాపూర్ గ్రామంలో అమ్మడం జరిగింది, 11,000 అమౌంట్ రావడం జరిగింది. మరి రైతులు నష్టపోయిన మేరకు నష్టపరిహారం అడుగుతున్నారు. మేము చట్టపరమైన చర్యలు తీసుకుని మేము కోర్టు ద్వారా వాళ్ళ నుంచి కంపెనీ నుంచి రైతులకు నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాం.